హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రైతు సింహాసనం నవల వింటున్నాం కదా దీన్ని రచించిన వారు శెట్టి ఉమాహేశ్వరరావు గారు మనం ఇంతకుముందు జరిగిన కథ అంతా కూడా రామన్న అనే రైతు రైతే రాజు అనే కాన్సెప్ట్లో అతను చేసిన సేద్యానికి సేంద్రియ విధానంలో పంటలు పండించడం ఉత్తమ రైతుగా ఎన్నిక కావడం ఆ ఉత్తమ రైతు ఒకరోజు సింహాసనం మీద రాజుగా వ్యవహరించడం కోసం ఎన్నిక చేస్తారు అంత సన్మానం పొందడానికి తమ ఊరి రైతు అయినటువంటి రామన్న దానికోసం ఎంపిక కావడం ఆ గ్రామంలోని ప్రజలందరూ తమకే సన్మానం జరిగినంతగా ఎంతో సంబరపడతారు రామన్న పడిన కష్టానికి మూల కారణము తాత ముత్తాతల నుండి ఏ విధంగా జరుగుతుంది అది ఎందుకు ఈరోజు ఇంత ఇంతగా దానికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి దాని వెనకాలన్న కథ ఏంటి అని గోపన్న అంటే గ్రామ పరిపాలకుడు రామన్నని అడిగితే రామన్న తన చిన్న చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా గ్రామ ప్రజలకు అన్ని వినిపిస్తాడనమాట తెలియపరుస్తాడు ఇలా జరిగింది ఏంటిది అనేసి అదంతా ఈ రైతు రైతే రాజు అనే దానికి మూల కారణమైనటువంటి కథ ఏదైతే ఉందో అదంతా కూడా వినిపిస్తాడు అమ్మా గ్రామ ప్రజలకి తర్వాత మనం దాని కంటిన్యూషన్ ఇప్పుడు వింటున్నాము ఓకే ఫ్రెండ్స్ నేను కరుణ సిరిమణి ఇప్పుడు మిగతా కథలోకి వెళ్ళిపోదాం అదే అసలు కథ ఈరోజు ఉత్తమ రైతు పురస్కారం నాకు రావడంలో ఆనందుడి కృషి ఉంది అన్నాడు రామన్న కళ్ళ నిండా కృతజ్ఞత నిండిన చూపుతో అవునా మాకు తెలిసినప్పటి నుండి రైతులకు మంచి రోజులే ఉండడంతో మీరు పడిన కష్టాలు నష్టాలు కన్నీళ్ల కథనాలు మాకు ఎవరికి తెలియవు ఇప్పటి మన సంతోషం వెనుక ఎంతో కన్నీరు దాగుందన్నమాట అన్నాడు రైతు బంగారయ్య అప్పట్లో మన పెద్దలు అన్ని కష్టాలు అనుభవించారా ఆశ్చర్యంగా అడిగాడు అప్పయ్య మీరు చెప్పింది వింటుంటే ఆనందుడి సాహసం తెలివి మెచ్చుకోవాలనిపిస్తుంది అన్నాడు రామన్న కొడుకు అప్పుడు గోపన్న నోరు విప్పాడు అతడి సాహసం తెలివి మాత్రమే కాదు త్యాగం కూడా వింటే ఆనందుడిని మీరు గుండెల్లో పెట్టుకుంటారు గ్రామస్తులంతా అవునా ఆనందుడు చేసిన త్యాగం తెలుసుకోవాలని ఉంది మాకు చెప్పండి అని ఒక్కసారి అడిగారు ఆనందుడు మంత్రి పదవిలో ఉన్నప్పటికీ రైతుల కష్టాలు తీర్చడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడు ఒకసారి అతడు మందారపురం అనే ఊరు వెళ్ళి అక్కడి రైతుల సమస్యలు తీర్చాడు సాయంత్రం అవుతుండగా గుర్రం మీద తిరిగి ఇంటికి బయలుదేరాడు దారిలో వస్తుండగా ఆనందుడికి రక్షించండి కాపాడండి అని ఎవరో చేస్తున్న ఆర్తనాదాలు వినిపించాయి ఆ ఆర్తనాదం చేసింది ఒక రైతు అతడు గుడ్డివాడే కానీ పొలం పని చేసుకుంటూ కుటుంబం పోషించుకుంటున్నాడు ఆ రోజు సాయంత్రం వరకు పొలం పని చేసి తిరిగి ఇంటికి వస్తుండగా దారి పక్కనే ఉన్న నేల ఊబిలో దిగిపోయాడు తనకు కళ్ళు కనిపించవని బయటకు వచ్చేందుకు ఎవరైనా సహాయపడాలని చేసిన ఆర్తనాదాలు ఆనందుడు చెవిన పడ్డాయి ఆనందుడు వెంటనే గుర్రాన్ని ఆర్తనాదం వినిపించిన దిశగా మళ్ళించాడు ఊబిలో కూరుకుపోతున్న కూరుకుపోయిన రైతును చూశాడు అప్పటికి ఊబిలో ఉన్న రైతు తనకి దొరికిన చిన్న తీగ ఆధారంతో ఒడ్డుకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వీలు కుదరక రక్షించమని దీనంగా అరుస్తున్నాడు ఆ దృశ్యం చూసిన ఆనందుడు అతడికి సాయం చేయడానికి తన కండు అందించి బయటకు లాగే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో ఊబిలో పడిన రైతుకి సాయం దొరికింది కాస్త పైకి రాగలిగాడు అంతలో గుడ్డి రైతు చేతికి ప్రక్కనున్న చెట్టు నుండి వేలాడుతున్న తీగ అందింది అతడు సురక్షితంగా బయట పడగలిగాడు ఆ ప్రయత్నంలో ఆనందుడు నిలబడిన ఒడ్డు కూలింది ఒక్కసారిగా ఊబిలో పడిపోయాడు అతడిని రక్షించడానికి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఊబిలో కూరుకుపోయాడు తన చావులో కూడా మరో అంధ రైతుకి బ్రతుకు ఇచ్చాడు ఆనందుడు అతడి జీవితం రైతుల శ్రేయస్సు కోసమే అంకితం చేశాడు ఆనందుడిని తలచుకోవడం నిజంగా మనకు ఆనందంగా ఉంది అని మోగించాడు గోపన్న అక్కడున్న అందరి ముఖాలు ఒక్కసారి వి విచారం అలుముకుంది ఆనందుడిని కన్న తల్లి ఎంత గొప్పదో అన్నాడు వెంకయ్య సానుభూతిగా మరి ఆనందుడి చిత్రపటం ఎక్కడైనా దొరుకుతుందా అక్కడున్న పిల్లల్లో ఒకరు అడిగారు మన ఊళ్ళో రామమందిరం పక్కనే ఉన్న విగ్రహం ఎవరిదనుకున్నారు ఆనందుడిదే రైతులకు మేలు చేసిన ఆనందుడిని మరవకుండా మన రైతులు నిర్మించుకున్నదే ఆ విగ్రహం అని చెప్పాడు గోపన్న అలాగా ఎన్నోసార్లు ఆ విగ్రహాన్ని చూశాను ఆ మహానుభావుడి చరిత్ర త్యాగం తెలియకపోవడం వల్ల పట్టించుకోలేదు ఇక నుండి విగ్రహం విగ్రహం ప్రక్కనుండి వెళ్ళినప్పుడల్లా దండం పెడతాను అన్నాడు పదిహేనేళ్ళ వయసున్న ఒక పిల్లవాడు ఎప్పుడు ఎందుకు మనందరం ఇప్పుడే వెళ్దాం ఆనందుడికి ఆనందుడి విగ్రహానికి దండం పెట్టి మన రామన్నకి ఉత్తమ రైతు పురస్కారం ప్రకటించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుందాం నడవండి అని గోపన్న అనడంతో అందరూ అక్కడికి వెళ్ళారు అనుకున్న రోజు రానే వచ్చింది రాజధాని నగరంలో ప్రతి ఏటా జరిగినట్టే ఉత్సవాలకి వేదిక ఏర్పాటు చేశారు పొరుగు రాజ్యాల నుండి కూడా అతిథులు వచ్చారు అతిథుల సందర్శన కోసం మేలు జాతి పశువులు మేలిమి ఫలా పుష్ప జాతులు ప్రదర్శనకు ఉంచారు రాజ్యంలో ప్రత్యేకంగా తయారీ హస్తకళ వస్తువులు ప్రదర్శనకు పెట్టారు నృత్య సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు గుళ్ళు వీధి భాగోతాలు కర్ర సాము గరిడి పొడుగు బొమ్మలు బండిపులి వేషాలు బిందెల నృత్యం మహిళల కోలాటం పగటి వేషాలు కత్తి స్వాము గంగిరెద్దులతో ప్రదర్శనలు వీధి వీధుల్లో ఏర్పాటు చేశారు ఉత్సవాల ముగింపు సందర్భంగా రాజ్యంలోని వివిధ రంగాల ప్రముఖులకు సన్మానాలు జరిగాయి వారితో పాటే రామన్నకి కూడా మహారాజు కుందనుడి చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది ఆ సన్మానం చూడడానికి గ్రామస్తులంతా వచ్చారు తమ ఊరి రైతు రామన్నకి అంత గొప్పగా సన్మానం జరగడం చూసి ఉప్పెంగిపోయారు గ్రామ ప్రజలు రాజు కుందనుడు రామన్నని సన్మానిస్తూ అతడికి పదివేల వరహాల ధనమున్న ఒక గుడ్డ సంచిని బహుకరించాడు మంత్రి మాధవయ్యతో సహా ఇతర మంత్రులు పొరుగు రాజ్య అతిథులు కూడా ఉన్న సభలో రాజు కుందనుడు మాట్లాడుతూ మా రాజ్య ప్రజలకు ఆహార ధాన్యాలు పండిస్తున్న రైతుల అంటే మాకెంతో ఇష్టం వారిని సన్మానించమని మొదటిసారి సూచన చేసిన అమరుడు ఆనందుడు సదా చిరస్మరణీయుడు ఇంతవరకు సన్మానం మాత్రమే చేసి గౌరవిస్తున్నాము కేవలం సన్మానానికి రైతులు ఇంతగా కృషి చేస్తున్నప్పుడు వారికి మరింత ఎక్కువ గుర్తింపు ఇస్తే అద్భుతాలు చేస్తారని అనిపించింది అందుకే వారి కోసం బంగారు అవకాశం కల్పిస్తున్నాను అని ఆగాడు సభలో ఉన్న జనం అవును మహారాజా మీరు కల్పించబోయే ఆ బంగారు అవకాశం ఏమిటో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము అన్నారు రామన్నకి ప్రత్యేకంగా కల్పిస్తున్న గొప్ప అవకాశం సంగతి రాజుకి మంత్రులకి తప్ప మిగతా ప్రజలకు తెలియదు రాజు కుందనుడు ఉత్తమ రైతుగా ఎంపికైన వారికి ఒకరోజు సింహాసనం మీద కూర్చుని అవకాశం కల్పించడమే ఆ బంగారు అవకాశం అని చెప్పగానే సభలో హర్షాతిరేఖాలు మిన్నుముట్టాయి జనం చప్పట్లు సద్దుమణిగాక కుందనుడు ఆ అవకాశం ఈ ఏటి ఉత్తమ రైతు రామన్నతోనే మొదలవుతుంది రామన్న రేపు ఉదయం నుండి రాత్రి వరకు ఆ సింహాసనం మీద కూర్చొని పరిపాలన సాగిస్తాడు అన్నారు రామన్నకు దక్కిన అదృష్టానికి గ్రామస్తులు హృదయపూర్వకంగా సంతోషించారు ఇక రామన్న ఆనందానికి అంతే లేకపోయింది అతని కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు రాలాయి మహారాజుకు వినయంగా నమస్కరించి కృతజ్ఞత చాటుకున్నాడు మరునాడు ఉదయం రామన్న సింహాసనం మీద కూర్చునే ఘట్టం ప్రారంభమైంది రామన్నకి మంగళ స్నానాలు చేయించి నూతన వస్ నూతన వస్త్రాలు అందించారు వేద పండితుల ఆశీస్సుల మధ్య సభకి వచ్చాడు రామన్న అదిగో రామన్న అదే నీవు కూర్చుని పరిపాలన చేయాల్సిన సింహాసనం ఈ రోజుకి మీ ప్రక్కనే ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ఆసనం మీద నేను ఆశీను అవుతాను అని స్వాగతం పలికాడు రాజు కుందనుడు రామణను సింహాసనం దగ్గరకు రాజు కుందనుడు తొడుకుని వెళ్ళగా మంత్రి వర్గ అనుచరులు ప్రముఖులు వెంట నడిచారు రాజా ఆ సింహాసనం బంగారంతో చేయబడి ఉంది రత్నాలు వజ్రాలు వైఢూర్యాలతో అలంకరించబడి ఉంది సింహాసనం చాలా ఎత్తుగా ఉంది సింహాసనం మీద కూర్చోవాలంటే ఇరవై నాలుగు మెట్లు ఎక్కాలి సింహాసనంకి ఉన్న ప్రతి మెట్టు పక్కన అందంగా ముస్తాబై నమస్కరిస్తున్న భంగిమలో సాలభంజికలు ఉన్నాయి ఆ సింహాసనాన్ని చూడగానే అది రాజుగారి ఆసనం అని గుర్తు తెచ్చుకున్నాడు రామన్న ముందుగా సింహాసనానికి ప్రదక్షిణ చేసి రాజుగారి మీద ఉన్న భక్తిభావం చాటుకున్నాడు సింహాసనం మొదటి మెట్టు మీద కాలు వేశాడు రామన్న అంతే అతడికి పెద్ద శబ్దంతో ఆగు అన్న మాటలు వినిపించాయి రామన్న అడుగు వేయడం ఆపి తనని ఆగమని చెప్పింది ఎవరా అని చుట్టూ చూశాడు ఎవరు పిలిచినట్టు కనబడలేదు తన భ్రమేమో అనుకున్నాడు రామన్న మరొక ప్రయత్నంగా మొదటి మెట్టుపై కాలు వేశాడు మరోసారి ఆగు అని వినబడింది ఈసారి మౌనం వహించలేదు రామన్న నన్ను ఆగమని చెప్పింది ఎవరు సాక్షాత్తు మహారాజే నన్ను అనుమతించారు నేనెందుకు ఆగాలి అని తిరిగి ప్రశ్నించాడు నేను సింహాసనం మొదటి మెట్టు ప్రక్కన ఉన్న సాలభంజికను మాట్లాడుతున్నాను ఈ సింహాసనం మీద కూర్చోవాలని కుతూహలంతో ఉన్నావు కానీ దీని మీద కూర్చోవడం సామాన్యులకు సాధ్యపడదు సాలభంజిక మాట్లాడటమేమిటా అని వింతగా ఊహించుకోవద్దు మేము చెప్పేది అసత్యమేమో అని శంకించాల్సిన పని లేదు ముని దైవతముడి ప్రసాద ప్రసాదితం ఈ సింహాసనం రాజు కుందనుడికి మాత్రమే ఈ సింహాసనం మీద కూర్చుని అర్హత ఉంది కుందనుడు కూర్చున్నంతకాలం మా రహస్యం బయటపడేది కాదు ఒక సాధారణ రైతు దీని మీద కూర్చోవడానికి మేము అంగీకరించము అంది మొదటి మెట్టు కమర్చి ఉన్న సాలభంజిక సింహాసనం పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాజు కుందనుడికి సాలభంజిక మాటలు వినిపించాయి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు సింహాసనం ఎదురుగా వచ్చి ఓ సాలభంజిక నువ్వు చెప్పింది యథార్థమే ముని దైవతముడు నాకు ఈ ప్రసాదించిన బహుమతి సింహాసనం ఆ సింహాసనం నాకు ఎప్పుడు మా రాజ్యంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ప్రతి ఏటా ఒక ఉత్తమ రైతుని సన్మానిస్తున్నాము అలా చేయడం వల్ల వస్తున్న ఫలితాలు సంతృప్తికరంగా ఉండడంతో వారికి మరింత ప్రోత్సాహం అందించడానికి ఈ ఏడాది ఉత్తమ రైతుగా ఎంపికైన రైతు రామన్నను ఒక్కరోజు సింహాసనం మీద కూర్చోవడానికి అనుమతించాను రైతు రామన్నను అడ్డగించడం నన్ను అవమానించడం కాగలదు అన్నాడు కుందనుడు రాజు కుందనుడి మాటలకు సాలభంజిక బదులు పలికింది రాజా నీకు హాని తలపెట్టి మరొకడు ఈ సింహాసనమే కూర్చోవడానికి అవకాశం కలగకుండా ముని దైవతముడు తమ రక్షణ కోసం మమ్మల్ని నియమించాడు మా విధి మేము నిర్వర్తిస్తున్నాము ఇప్పుడు మీ మీ అనుమతితో రామన్న సింహాసనం మీద కూర్చుని అవకాశం పొందాడు కాబట్టి ముని విధించిన రెండవ నియమం ఆచరిస్తాము ఆ నియమం ప్రకారం మేము పెట్టే పరీక్షలో రామన్న నెగ్గాలి ఆ షరతుకి అంగీకారం అయితే రామన్న సింహాసనం మీద కూర్చోగలడు అంది మునిని యమించిన రహస్య కాపరులు తన రక్షణ భారం వహిస్తున్నారని తెలిసి కుందనుడు కాసేపు సంతోషం పొందాడు అంతలోనే రామన్నకు సింహాసన యోగం దక్కదేమో తన మాట చెల్లకుండా పోతుందేమో అని కలత కూడా చెందాడు కాసేపు ఆలోచించి కుందనుడు మాట్లాడాడు ఓ సాలభంజిక మీరంతా మునిచే నియమితమైన నా రక్షకులను తెలిసి సంతోషం కలుగుతోంది నా రక్షణ భారం వహిస్తున్న మీకు ధన్యవాదాలు కానీ నాదో కోరిక మీ నియమం ప్రకారం రామన్నను పరీక్షించుకోవచ్చు అతడు పండితుడు మేధావి కాదు కేవలం ఒక సామాన్య రైతు అది గుర్తుంచుకొని పరీక్ష చేయండి అన్నాడు రాజు చెప్పింది విను సాలభంజిక రాజా రామన్న ఉత్తమ రైతుగా ఎంపికయ్యాడు కనుక వ్యవసాయ పరిజ్ఞానం మీదనే పరీక్షిస్తాము రామన్న ఉత్తమ రైతు పురస్కారానికి అర్హుడో అనర్హుడో కూడా నిర్ణయం అవుతుంది రామన్న అర్హుడైతే నిరభ్యంతరంగా సింహాసనం మీద కూర్చోగలడు అంది రామన్న వైపు తిరిగి సాలభంజిక మాట్లాడింది రామన్న మా గురించిన సమాచారం తర్వాత మీకు తెలుస్తుంది మేము అడిగే ప్రశ్నలకు సరియైన జవాబు చెప్తే సమర్థుడవని అంగీకరించి సింహాసనం మీద కూర్చునే అవకాశం కలిగిస్తాము వరుసగా మెట్ల పక్కనే ఉన్న అన్ని సాలభంజికలు నిన్ను ప్రశ్నిస్తాయి వాటికి కూడా సరి అయిన సమాధానం చెప్పాలి కాదని ముండి కేసావు ముప్పు తప్పదు అని హెచ్చరించింది అక్కడ జరుగుతున్న తతంగం అందరికీ వింతగా కొత్తగా ఉంది ఇంతకు ముందెన్నడూ ఇలాంటి విడ్డోరం జరగలేదు అందుకే రామన్నతో పాటు సభికులందరూ ఆశ్చర్యపోయారు తమ రాజుగారు కూర్చున్న సింహాసనం ఎంత మహిమాన్వితమైనదని అంతవరకు తెలియకపోవడానికి పోవడంతో ఎవరికి వారే మనసులో అబ్బురపడ్డారు ముందుగా సాలభంజికకు నమస్కరించి రామన్న మాట్లాడాడు ఓ సాలభంజిక నువ్వు అడిగే ప్రశ్నకు మాత్రమే కాదు మిగతా వారి ప్రశ్నలకు జవాబులు చెప్పి ఒక్కో మెట్టు ఎక్కుతాను నేను సమర్థుడునని మీరు అంగీకరిస్తే సింహాసనం మీద కూర్చుంటాను అన్నాడు మొదటి సాలభంజిక పరీక్షించడానికి సిద్ధమైంది తొలి ప్రశ్నతోనే నిన్ను బెదిరించి పంపడం ఇష్టం లేదు ముందుగా ఒక సులువైన ప్రశ్నకి జవాబు చెప్పు నువ్వు చేసే వ్యవసాయాన్ని ఏ పేరుతో పిలుస్తారు అలా పిలవడానికి కారణాలు ఏమిటో వివరించు అని అడిగింది రామన్న తప్పకుండా చెప్తాను నేను చేస్తున్నది సాంప్రదాయ వ్యవసాయం మన పూర్వీకులు ఎన్నో తరాల నుండి అనుసరిస్తున్న పద్ధతులు పాటించడం ఒక సాంప్రదాయంగా మారింది అందువల్ల ఆ వ్యవసాయాన్ని అలా పిలుస్తారు అన్నాడు రామన్న ముగించగానే సాలభంజిక సాంప్రదాయ వ్యవసాయముకి ఆ పేరు రావడం గురించి చెప్పగానే సరిపోదు సాంప్రదాయ వ్యవసాయం అంటే ఏమిటో నాకు వివరంగా చెప్పు అంది రామన్న కాలం వరకు మనుషులు ప్రకృతికి అనుగుణంగా భూమికి వాతావరణానికి జంతువులకు మనుషులకు కీటకాలకు ఇతర జీవులకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ వ్యవసాయంలో మానవ కృషి డబ్బు ఖర్చు తక్కువగా ఉండేది రసాయనాలు వాడేవారు కాదు సాంప్రదాయ వ్యవసాయంలో విత్తనాలు సహజంగా మొలకెత్తి ఫలసాయాన్ని అందిస్తాయి సాంప్రదాయ వ్యవసాయం ఆరంభించి సుమారు పదకొండు వేల సంవత్సరాలు అయి ఉంటుంది మొదట నివాసాలకు దగ్గరలో మొక్కలు పంటలు జంతువులు పెంచేవారు ఎన్నో రకాల చిరుధాన్యాలను సాగు చేసేవారు ఆ కాలంలో నేలను సారవంతం చేయడానికి కేవలం కుళ్ళి నాకులు పశువులు కోళ్ళ కోళ్ళ గిత్తం చెరువు మట్టి వాడేవారు దుక్కి అవసరం లేకుండానే విత్తనాలు వేసేవారు పంట తయారయ్యాక అందులో కొంత భాగం కోయకుండా వదిలిపెట్టి దాని నుండి మళ్ళీ పంటను విస్తరించే విధానం పాటించేవారు అని చెప్పాడు మొదటి సాలభంజిక రామన్న జవాబుకి సంతృప్తి చెందినట్లు ప్రకటించి మొదటి మెట్టు మీద నిలబడేందుకు అనుమతించింది రెండో మెట్టు మీద నిలబడే ముందు ఆ సాలభంజిక రామన్నని ఆగమని చెప్పి ఇంతవరకు సాంప్రదాయ వ్యవసాయం గురించి వివరించావో ఆ వ్యవసాయం చేసిన రైతులు మేలు పొందారా అని అడిగింది రామన్నకు సాలభంజిక వేసిన ప్రశ్న అర్థమైంది అన్నట్టు తలాడించి జవాబు చెప్పడం మొదలుపెట్టాడు మా పూర్వీకులకు ఆ వ్యవసాయం చేయడం వల్ల చాలా లాభాలు కలిగాయి వ్యవసాయానికి ఖర్చు తక్కువ అయ్యేది పురుగులు తెగుళ్ళ సమస్య తక్కువగా ఉండేది పంటకు సమతూకంగా నేలలో పోషకాలు దొరికేవి విత్తన కొరత అసలు ఉండేది కాదు నాణ్యమైన విత్తనాలను సొంతంగా సిద్ధం చేసుకునేవారు కాలుష్యం లేకపోవడం వల్ల వాతావరణం బాగుండేది పంట వల్ల ఆదాయం ఎక్కువ వచ్చేది రుచికరమైన ఆరోగ్యకరమైన పౌష్టికమైన ఆహారం లభ్యమయ్యేది నేలలోకి ఎక్కువ నీరు ఇంకగలిగేది సిద్ధపరిచిన నేలలో పలు పంటలు వేయడం వల్ల ఆ పంటల మధ్య నేలలోని పోషకాలను గ్రహించడంలో పోటీ ఉండేది కాదు వేటికవి వాటికి అవసరమైన పోషకాలను గ్రహించగలిగి ఆరోగ్యంగా పెరిగేవి ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలకు కొన్ని పంటలు పోయినా మిగిలిన పంటలు ఫలసాయం అందించేవి ఈ విధానంలో నేల ఎప్పుడూ సారవంతమై ఉంటుండేది రెండోసార్లు భంజిక రామన్న ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందింది రామన్న రెండో మెట్టు మీద నిలబడ్డాడు వెను వెంటనే మూడో సాలభంజకం మాట్లాడింది సాంప్రదాయ వ్యవసాయం గురించి ఆ సాలభంజకులకు చెప్పగా విన్నాను సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పగలవా అని అడిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము బాయ్ మరొక భాగంలో మిమ్మల్ని కలుస్తాను